कालहस्ती पट्टण मरी निजर्ग श्री वरसिद्धि विनायक स्वामी भक्त बृंद वार पेर पेरना मेमूजे विनायकड़ कालहस्ती निजर्ग देरवारी मंडप वर आर संवसरा కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఏ రకంగా జరుగుతాయో ఆ రకంగా కొండమిట్ట బేరువారి మండపం వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ గత 3 సంవత్సరాలుగా కూడా మట్టి గణపతిని పూజించి మట్టి గణపతిని నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. అందువల్ల 50 మంది భక్తులకు అందరం కూడా తెలియజేసేది ఏమంటే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మనంగా వారి వారి ఇంటి దగ్గరనే వినాయక స్వామి పూజ జరుపుకొని మీ ఇంట్లో కార్యక్రమం జరుపుకోవాలి తప్ప వీధుల మీద విగ్రహాలు తీసుకొచ్చేది విగ్రహాలు పెట్టేది పూజలు చేసేది ఊరేగింపులు చేసేది ఇవన్నీ కూడా నిషేధిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఒక పూనే తర్వాత భారతదేశంలో హైదరాబాద్ మహానగరంలోనే ఒక గణేష్ నిమజ్జనాన్ని మరి తగ్గించడం పూజించడం అదేవిధంగా ఊరేగింపులు నిషేధించడం జరిగింది. మన కాలహస్తిలో కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కరోనాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గుంపులుగా జనాలు చేరినా భక్తులు చేరినా మరి దానివల్ల కరోనా తీవ్రత చెందేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలి. విగ్రహాలు పెట్టేది ఊరేగింపులు చేసేది పూజలు చేసేది లేకుండా ఎక్కడికక్కడ వారు వారు వాళ్ళ వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి వారి వినాయక గుడి దగ్గర కావచ్చు వాళ్ళ ఇళ్లలో కూడా పూజలు చేసుకొని ఈ సంవత్సరం ఆ భగవంతుని అందరూ కూడా ఆ వరసిద్ధి వినాయకుని కూడా మన మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ యొక్క కరోనా మహమ్మారి ఈ యొక్క మన కాలహస్తి నుంచే కాదు మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ప్రపంచం నుంచి కూడా ఈ కరోనా మహమ్మారి పోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృత నిశ్చయంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మనం వినాయకుని ప్రార్థించి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలా ఈ పీడ వదిలిపోవాలా అని చెప్పి మనందరం కూడా ఎందుకంటే ఎంతోమంది అమాయకులు పాపం జబ్బు వచ్చినట్టు తెలుసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి దాని ఈ ఒక్క వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్ని మనం అందరం కూడా ఈ సంవత్సరం వారి వారి ఇంటి దగ్గర జరుపుకొని దీన్ని ఎవరు కూడా ఈ కరోనాను అంటించుకుంటే మనం అందరం పాటించాలని చెప్పి మరొకసారి నేను వరసిద్ధి వినాయక భక్తుల్ని భక్త బృందాన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాను.